కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. ఈ మేరకు విజిలెన్స్ విచారణ జరిపింది. నిన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. మేడిగడ నుంచి హైదరాబాద్లోని జలసౌధ వరకు 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. అంచనాలు, డిజైన్లు, నిర్మాణానికి ఇచ్చిన ఆదేశాలు, వ్యయం, డిపిఆర్, ఇలా అన్ని రకాల రికార్డుల వివరాలని అధికారులు అడిగి తెలుసుకున్నారు. నిన్న ఉదయం 10:30 ప్రారంభమైన విజిలెన్స్ తనిఖీలు సాయంత్రం వరకు జరిగాయి. కొన్ని చోట్ల రాత్రి 10 గంటలు దాటే వరకు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నేపల్లి పంపు హౌస్కు సంబంధించిన రికార్డులను కూడా విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. రామగుండంలో కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు కార్యాలయంతో పాటు ఎస్సీ మేడిగడ్డ డివిజన్ సబ్ డివిజన్ కార్యాలయాల్లో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి, అడిషనల్ ఎస్పీ బాలకోటయ్య తదితరుల ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేసి రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.